रामेश्वरम నుంచి ధనుష్కోడి 19 కిలోమీటర్స్ ఉంటుంది. ధనుష్కోడి వెళ్దాం. ఇక్కడ నుంచి మరో 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే ధనుష్కోడి చేరుకుంటామా. ధనుష్కోడి దగ్గరకు వస్తున్న కొద్దీ ఈ లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా మారిపోతుంది. వైట్ సైడ్ బీచెస్ క్రిస్టల్ క్లియర్ వాటర్ తో చాలా అద్భుతంగా ఉంది. సూపర్ లొకేషన్, ఫారిన్ బీచ్ లా ఉంది. ముందుగా ఈ ధనుష్కోడి గోస్ట్ టౌన్ గా ఎలా మారిందో చూద్దాం. తరువాత ధనుష్కోడికి రామాయణానికి సంబంధం ఏంటో చూద్దాం. ఒకప్పుడు దేశ విదేశీ పర్యాటకులతో కలకలలాడిన ఈ ప్రదేశం ఇప్పుడు గోస్ట్ టౌన్ గా మారిపోయింది. ప్రకృతి తలుచుకుంటే ఎంత విధ్వంసం సృష్టించగలదో ఈ ప్రదేశాన్ని చూస్తే అర్థమవుతుంది. 1964 ముందు వరకు ఇది ఒక గొప్ప పర్యాటక నగరం. ఆలయాలు, సత్రాలు, బట్టల దుకాణాలు, విశ్వవిద్యాలయాలు, హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్, కస్టమ్స్ ఆఫీస్ మరియు నిత్యం ఇక్కడికి వచ్చే భక్తులతో కలకలలాడుతూ ఉండేది. ధనుష్కోడి వరకు రైళ్లు ప్రయాణించేవి. ఇక్కడ కనిపిస్తున్నదే ఒకప్పటి రైల్వే స్టేషన్. అంతేకాదు, ఇక్కడి నుంచి శ్రీలంకకి షిప్స్ లో మనుషుల్ని, సరుకుల్ని రవాణా చేసేవారు. దీన్ని బట్టే మీకు అర్థమవచ్చు ఇది అప్పట్లో ఒక పెద్ద టౌన్ అని. 1964 డిసెంబర్ 17న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం డిసెంబర్ 19 నాటికి తుఫానుగా మారింది. డిసెంబర్ 22-23 కల్లా ఇంకా ఉధృత రూపం దాల్చింది. దాదాపు 5 మీటర్ల మేర ఎగసిపడిన అలలు ధనుష్కోడి నగరాన్ని చుట్టుముట్టాయి. దీనికి భీకరమైన గాలులు తోడవడంతో కేవలం అరగంట సమయంలో ధనుష్కోడి పట్టణం మొత్తం నాశనమైపోయింది. కేవలం కొన్ని భవనాల గోడలు మాత్రమే మిగిలాయి. ఈ ప్రదేశం మొత్తం శవాల దిబ్బగా మారింది. ఈ ఇసుకలో కూరికిపోయిన శవాలను బయటకు తీయడానికి వారం రోజులు సమయం పట్టింది. ఈ ఘటనలో ఆ ప్రదేశంలో ఉన్న 1800 మంది మరణించారు. అంతేకాకుండా ఆ సమయంలో ప్రయాణిస్తున్న రైలులోని 115 మందితో పాటుగా 5 మంది రైల్వే సిబ్బంది కూడా మరణించారు. దీనితో తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రదేశం నివాసయోగ్యానికి పనికిరాదని నిర్ధారించారు. అప్పటి నుంచి ఇది ఒక గోస్ట్ టౌన్ గా మారిపోయింది. ప్రస్తుతం కొంతమంది ఫిషర్మెన్ మాత్రమే ఇక్కడ జీవిస్తున్నారు. This is Bay of Bengal. इस साइड में है बंगाल की खाड़ी. This is Bay of Bengal and Bay of Bengal. This is the Bay of Bengal in Dhanushkodi. इंडियन ओशन. ये भारत की आखिरी रोड है, आखिरी सड़क है. यहाँ से आगे कोई भी रोड नहीं जाता है. लंका की दूरी यहाँ से मात्र 18 किलोमीटर की है. 18 किलोमीटर यहाँ से लंका रह गई, श्रीलंका. और यहीं से ये वो पॉइंट है जहाँ से भगवान श्री राम ने जो राम सेतु जो बांधा था ना पुल, वो यहीं से उन्होंने बांधना स्टार्ट किया था. इसी जगह से श्री राम ने मतलब लंका पे चढ़ाई की थी और फिर अब सीता माता को वहाँ से वापस लेके आए थे. नमस्कार दोस्तों, कैसे हो सभी? आई होप कि आप सब अच्छे होंगे. दोस्तों अभी मैं पहुंचा हूं इंडिया के बिल्कुल लास्ट पॉइंट पे. ये भारत की आखिरी रोड है, आखिरी सड़क है. यहां से आगे कोई भी रोड नहीं जाता है. यहां पे ये जो बना हुआ है ये लास्ट पॉइंट है, जो इंडिया का बिल्कुल लास्ट पॉइंट है.
यहाँ से आगे ये रोड बिल्कुल ख़त्म हो जाता है। आगे अगर इस साइड जाएंगे तो आप आगे कश्मीर तक भी इधर जा सकते हैं इस रोड से, लेकिन यही रोड आगे यहाँ पे पूरा ख़त्म हो चुका है। इस साइड में है बंगाल की खाड़ी और इसमें इस साइड दूसरी तरफ है हिंद महासागर। जिस जगह पे मैं अभी हूँ इस जगह का नाम है अर्चल मुनई। ऐसे इस जगह को आप लोग जानते होंगे राम सेतु के नाम से। तो मैं अभी राम सेतु पर पहुँचा हूँ। लंका की दूरी यहाँ से मात्र 18 किलोमीटर की है। 18 किलोमीटर यहाँ से लंका रह गई श्रीलंका, और 3 किलोमीटर समुद्र में हमारा इंडिया का बॉर्डर है, और 15 किलोमीटर जो है वो फिर श्रीलंका बॉर्डर है।